తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలన మలుపు తీసుకుంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సమన్లు జారీ చేశారు పోలీసులు. ఈ రోజు విచారణ కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి రాజకీయ నేతకు సమన్లు ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు సమన్లు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఇప్పటికే ఈ కేసులో అంటే ఇప్పటి వరకు విచారణ ఆగింది, కానీ ప్రస్తుతం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా నోటీసులు జారీ చేస్తూ జూబ్లీహిల్స్ పోలీసులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మూడు రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు. విచారణకి నేడు హాజరు కావాలంటూ కూడా వెస్ట్ జోన్ డీసీపీతో పాటు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఏసీపీ కూడా నోటీసు లో కూడా పేర్కొన్నటువంటి అంశం కనపడుతుంది. అయితే ఇప్పుడు రాజకీయ నేతల్లో మొట్టమొదటిసారిగా మాజీ ఎమ్మెల్యే లింగయ్యకు నోటీసులు జారీ చేయడంతో ఇప్పుడు పొలిటికల్ కు ఈ కేసు అంతా కూడా మళ్ళిందని చెప్పాలి. ఇప్పటి వరకు అధికారుల వరకు ఈ యొక్క విచారణ ఆగిందని భావించినప్పటికీ కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన తర్వాత లింగయ్యకు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే తెలంగాణ భవన్ నుండి లింగయ్య బయలుదేరడం జరిగింది. మరికొద్దిసేపట్లో జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లింగయ్య ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమంది కూడా పొలిటికల్ ప్రజాప్రతినిధులకు నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.